హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనం దేవి భాగవతంలో కొన్ని కథలు చెప్పుకుంటున్నాం సంబంధించినవి చెప్తారా హైగ్రీవుడు కథ చెప్తా మనకి హైగ్రీవ్ అవతారం తెలుసు కదా చాలా వింతగా ఉంటుంది దేవి భాగవతంలో ప్రధానంగా చెప్పబడింది కర్మ సిద్ధాంతం కర్మని ఎవ్వరూ తప్పించుకోలేరు ప్రతివారు దేవీ దేవతలు కూడా దాని నుంచి తప్పించుకోలేరు తాము చేసిన మంచి చెడుల ఫలితం వారు అనుభవించక తప్పదు మంచి అయినా చెడైనా ఇవాళని మనం చెడే అనుభవిస్తే కాలాంతరంలో మంచి రావచ్చు మనకి ఇప్పుడు ఒక పని చేసాం అది పొరపాటు తెలుసుకున్నాం మనం చేసింది చెడు పొరపాటు మనకు అర్థమైంది చాలా పశ్చాత్తాపడ్డాం పశ్చాత్తాపడ్డామని ఈ చెడు అనుభవించవలసింది తీరదు చెడు అనుభవించాక కాలాంతరంలో మనం ఆ చెడు తాలూకు ఫలితాన్ని అనుభవించి తీరాలి కానీ మనం పశ్చాత్తాపపడ్డాం చూడు దానివల్ల ఆ చెడు తొలగి మంచి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇది బాగా వస్తూ ఉంటుంది అయితే ఏమైందట ఒకసారి దేవాసుర సంగ్రామం జరిగింది చాలా ఘోరమైన యుద్ధం అట కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశారు దేవతల తరపున విష్ణుమూర్తి యుద్ధంలో ఉన్నారు ఆయన అసురులన్నీ సంహరించి 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 అలసిపోయాడట ఐదు వేల సంవత్సరాలు ఇర్థం చేశాడు అబ్బా అలసిపోయి ఏం చేశాడట నిద్ర వచ్చింది ఆయనకి తల వాల్చి నిద్రపోయాడు ఆ తల దేని మీద వాల్చాడు ధనుసు మీద ధనుసు ఇట్లా ఉంటుంది కదా ఆ ధనుసు మీద అంచు గోడు మీద మన మామూలుగా ఇట్లా చిన్న ఆసరా దొరికితే తల ఆనిపోతుంది కదా తల ఆనిపోయింది ఆనిపోతే ఆ ధనుస్సు ఎట్లా ఉంది సజ్జం చేయబడిన ధనుసు అంటే రెడీగా ఉంది ఓహో అప్పటిదాకా దాంతో వేస్తున్నాడు దాని అంచు మీద తల బాల్చి కళ్ళు మూసుకున్నాడు దానికి అర్థం కాల ఏం చెయ్యాలో తెలియలా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా విష్ణుమూర్తి పడుకున్నాడు ఆయనకి నిద్ర వచ్చేసింది అలసిపోయాడు ఈయన లేపాలి ఎట్లా లేపాలి ఎవరికి ధైర్యం జాల అప్పుడు బ్రహ్మదేవుడు ఒక క్రిమిని సృష్టించాడట సృష్టించి వెళ్ళి విష్ణువుకి నిద్రాభంగం చేయమన్నాడు ఆ క్రిమంది అయ్యా నిద్రలో ఉన్నవాడిని అన్నం తినేవాడిని మైథునంలో ఉన్నవాడిని డిస్టర్బ్ చేయకూడదు మహాపాపం అన్నం తినేటప్పుడు లే మధ్యలో లేవనివ్వకూడదు వచ్చి పని చేయమని అనకూడదు చాలా పాపం అది తింటూ మధ్యలో లేవకూడదు ఇప్పుడు నేను ఎట్లా చేయను అంటే ఈ పాపం నీకంటదు తర్వాత ఇంకా నీకు నీకు పుణ్యం వచ్చేందు కానీ యజ్ఞంలో యజ్ఞాల్లో యజ్ఞశేషం ఆహుతయిపోతుంది మనం ఏం చేస్తాము యజ్ఞం చేసేటప్పుడు మన మామూలు మాన ప్రతి వాళ్ళు చేసేదే నెయ్యేస్తారు ఆ యజ్ఞంలో ఫలానవి మహా నివేదన సమర్పిస్తారు వాళ్ళని చేస్తారు కదా అందులో అంతా అయిపోతుంది హుతము కాని భాగాలు కొన్ని ఉంటాయి హవనము కానివి నీ పాలపడతాయి పడతాయి నీకు వస్తాయి నీకు ఆ పుణ్యం లభిస్తుంది వెళ్ళమన్నాడు వెళ్ళమన్నాడు ఈ క్రిమి ఏం చేసింది మెల్లిగా వెళ్ళి ఈయన ధనుస్సు మీద తల అనించుకున్నాడు కదా ఆ ధనుస్సు తాలకు అల్లెత్రాటిది కొరికి తాడు తెగిందనుకో ధనుసు ఇట్లా పడి ఉంది కదా ధనుసు ఎట్లా ఉంటుంది బద్దలా ఉంటుంది బద్దని ఈ తాడుని గట్టిగా లాగి దాన్ని ఇట్లా బో ఆకారంలో కడతారు లాగా కడతారు ఇట్లా బిగిస్తారు రెడీగా ఇలా ఉండదు అది ఒక గట్టిగా టైట్గా ఉండటం కోసం కడతారు ఇప్పుడు ఇది కట్టేస్తే ఇది కోస్తే ఏమవుతుంది ధనస్సు సాఫీగా అవుతుంది ఇట్లా అంటుంది మేలుకు వస్తుంది అనుకుంది ఈ అల్లెత్రాటిని కొరికేసరికి ఈ ధనుస్సు ఫాట్మని కొట్టడం ఏంటి విష్ణువు తల ఎగిరి ఎక్కడో పడిపోయిన మోనబోంతరాల దరిల్లిపోయినాయి మరి క్రిమి కంగారు పడిపోయింది సృష్టి ఈ స్థితికారకుడు ఏం చెయ్యాలి దేవతలందరూ విపరీతంగా దుఃఖించారు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియదు తల ఎగిరిపోతే ఆయన ఇట్లా కూర్చుని ఉన్నాడు సిరస్సు సముద్రంలో పడిపోయింది జలంలో పడిపోయింది దేవతలందరూ పరమేశ్వరిని ప్రార్థించారు అమ్మా అమ్మ రా రా మమ్మల్ని ఏదైనా చెయ్యి మమ్మల్ని బతికించేవాడే విష్ణువు మేము చేసిన పని ఇట్లా అయిపోయింది పైగా మనం ఆడ్వర్స్గా అయిపోయింది కదా ఇక విపరీతమైన దుఃఖంతో మునిగిపోయిన ప్రపంచాలంతా మొత్తం అంతా పరమేశ్వరి వచ్చిందామ ప్రత్యక్షమైంది వచ్చి కంగారు పడొద్దు ఏ కారణము లేకుండా ఏది జరగదు పూర్వం ఒకనాడు విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు వ్యాహ్యాలకి వెళ్ళారు సాయంకాలం ఆయన ఊరికే పనిమాలా చూసి ఆమెను నవ్వాడు ఏదో నవ్వి నవ్వుకున్నాడు ఎందుకు నవ్వావు అని అడిగింది ఆవిడ కారణం చెప్పలే ఏదో నవ్వా ఎందుకు నవ్వామో చెప్పు అని అడగరా అడుగుతుంది కదా అడిగింది ఆవిడ ఎంత అడిగినా ఆయన సమాధానం చెప్పలే చెప్పపోయేసరికల్లా ఏం నన్ను చూసి నవ్వుతావా నీకు అంత వేళాకోళంగా ఉందా ఈ శిరస్ ఎగిరిపోతుంది పో అన్నది కోపంతో ఓహోహో లక్ష్మీదేవి శాపం ఇవాళ ఇలా ఫలించింది దానికి కారణం మీరయ్యారు ఎగిరినాడు చూద్దాం చూద్దామనుకున్నాడు విష్ణువు అందుకని ఇది ఎగిరిపోయింది అయినా కూడా మీరు భయపడద్దు పూర్వం హైగ్రీవుడనే అనే ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు దేవీవరప్రసాద్ ఎంతో కాలం చాలా కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరి కోసం తపస్సు చేశాడట తపస్సు చేస్తే వాడు నాలాంటి వాడితో హయగ్రీవుడితోటే నాకు మరణం రావాలి ఇంకా వేరెవరి చేతిలోనూ నేను మరణించనని ఆమె నుంచి వరం పొందాడు నా నుంచి వరం పొందిన వాడు ఒకడున్నాడు మీరు ఒక పని చేయండి ఒక గుర్రపు యొక్క తలను తీసుకొచ్చి ఈయనకి అతికించండి ఈయన హయగ్రీవుడు అవుతాడు గుర్రపు ముఖం కలిగిన వాడు ఇతడు ఆ హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరిస్తాడు లక్ష్మీదేవి శాపం తీరిపోతుంది హైగ్రీవుడ్ అనే రాక్షసుడు యొక్క వరం వరము తీరిపోతుంది విష్ణువు తన స్వ స్వస్థానానికి చేరాక స్వరూపం వచ్చేస్తుంది బాగుంది ప్రస్తుతం మనం మీ సమస్య తీరుతుంది అనగానే వీళ్ళు ఏం చేశారు మహాద్భుత శిరస్సు కలిగినటువంటి ఒక అశ్వాన్ని వధించి దాన్ని శిరస్సును తెచ్చి దేవశిల్పులు వచ్చి మీ మెడ అతకద్దు తగిన మెడని శిరస్సును అతికించడానికి దేవశిల్పులు మయుడు వాళ్ళు అంతా వచ్చి ఆ శిరస్సుని విష్ణుమూర్తికి అలంకరించారు ఆయన లేచి వీళ్ళందరితో యుద్ధం చేసి దేవాసుర సంగ్రామంలో ఉంది కదా ఆసురులను సంహరించి హయగ్రీవుణ్ణి పిలిచి నీలాంటి వాడినే నేను నీతో యుద్ధం చేయటాని కానీ ద్వంద్వ యుద్ధానికి పిలిచి ఆ హయగ్రీవుణ్ణి సంహరించాడు ఈ ఆ హయగ్రీవుడు స్వస్థానానికి చేరాక ఆయన తన మామూలు పద్ధతిలోకి వచ్చేసాడు ఆయన శిరసంకి వచ్చేసాడు ఒక కారణం కోసం ఒక పని కోసమే ఈ పని చేయబడింది అనమాట ఈ హయగ్రీవ స్వామి సులభ సాధ్యుడు ఈయనకి విద్యలు ఆయన అధీనంలో ఉంటాయి బద్ధకంగా ఉండే పిల్లలు మందబుద్ధి కలిగిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చదువు రావటం లేదనుకునేవాళ్ళు హైగ్రీవ స్తోత్రాలు కనుక చదివితే హైగ్రీవ హోమం కూడా చేస్తారు అలాంటిది ఏదైనా చేయిస్తే చాలా ఫలితం లభిస్తుంది విద్యలు అధీనంలో ఉంటాయి ఈయనకి ఇది దేవి భాగవతంలో చెప్పబడిన ఇంకొక కథ పరమేశ్వరి అనుగ్రహంతో విష్ణువుకి ఈ తల అమరిందని చెప్తారు ఈ హైగ్రీవ స్వరూపం అమ్మవారి అనుగ్రహం వల్ల లభించింది చాలా బాగుంది నమస్తే జీ